ఈ రోజు మన హంటింగ్ లో మరొక కొత్త ప్లేస్ అయితే బయటపడింది. అదే మధురై విలాస్. రీసెంట్ గా ఈ మధ్య స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారో లేదో మనమైతే అన్ చేసుకుంటూ ఇలా వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ లో వాల్ పెయింటింగ్ అయితే బాగుంది. హే కార్తీ అన్న, హే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో ఇంకిక్కడ మెనూ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర 100+ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎస్పెషల్లీ ఆ నేమ్స్ అయితే డిఫరెంట్ గా అనిపించాయి. అంటే తెలిసిందేగా సౌత్ తమిళనాడు అంటే. ఇది వచ్చేసరికి చికెన్ కల్కి. మేకింగ్ ప్రాసెస్ భలే ఉంది కదా, 40 రూపీస్. ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త పరోట్ 120 రూపీస్. ఎప్పుడు మన విజయవాడ ఈ రెగ్యులర్ గా తినే ఫుడ్స్ అన్నిటికీ అలవాటు పడిపోయి ఇలా డిఫరెంట్ మేకింగ్ ప్రాసెస్ చూడటం వల్ల నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తాను అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది చికెన్ దోశ. ఇది కూడా యూనిక్ గానే ఉంది కదా చూడటానికి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడాను టేస్ట్ చేసి మన స్టైల్లో రివ్యూ ఇద్దాం. చికెన్ కల్కి బాగుంది, యూనిక్ గా ఉంది, డిఫరెంట్ గా ఉంది, మస్ట్ వన్స్ ట్రై. 40 రూపీస్ కాబట్టి వర్త్ ఫర్ ప్రైస్ అని నేనైతే చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ ఎగ్ కల్కి కూడా ఉండేది 25 రూపీస్, అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసరికి కోతు పరోటా 120 రూపీస్. ప్రైస్ కి తగ్గట్టుగానే క్వాంటిటీ అయితే ఇస్తున్నారు. ఇంకా టేస్ట్ పరంగా అయితే ఆ యూనిక్ మసాలా ఫ్లేవర్ అండ్ తింటున్నప్పుడు అయితే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే అనిపించింది. చికెన్ కర్రీ దోశ సేమ్ ఫీలింగ్, డిఫరెంట్ టేస్ట్, యూనిక్ గా ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే మన విజయవాడ స్పైసెస్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి అక్కడ సౌత్ తమిళనాడు ఫ్లేవర్స్ వచ్చేసరికి స్పైసీ కొద్దిగా తక్కువ ఉంది. అందుకని మీరు ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా స్పైసీ యాడ్ చేయండి అని చెప్పి ఇక్కడ చెప్పండి. ఒక మంచి యూనిక్ టేస్ట్ తో ఇక్కడ ఉన్న ప్రతి ఫుడ్ ని కూడా మంచిగా ఆస్వాదించవచ్చు. మరిన్ని మోర్ కంటెంట్ ఫుడ్ వీడియోస్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్ బజవాడ ఫుడ్ అంటే.